ఏప్రిల్ 5న ఢిల్లీలో జరగనున్న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, కర్షకులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి పిలుపునిచ్చారు. కాకినాడలోని కచ్చేరిపేటలో గల సిఐటియు కార్యాలయంలో కార్మికులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. సిఐటియు నగర అధ్యక్షులు పి వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా కార్మిక చట్టాలను అణగద్రొక్కుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫేస్ యాప్ ఏదైతే తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ఉంది. అది ఉద్యోగులు, కార్మికులు, అలాగే రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరితో కలిసి ఉమ్మడి యాక్టివిటీ కార్యక్రమం అది. దీనికి పెద్ద ఎత్తున ఢిల్లీ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. అందులో భాగంగానే సన్నాహంగా ఇవాళ రేపు క్లాసులు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ దీన్ని పురస్కరించుకుని మొత్తం ప్రజలంతా కూడా అందులో పాల్గొని భాగస్వాములు అయితే మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, లేబర్ చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ కోడ్ల స్థానంలో లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు వేటి కూడా అమలు చేయట్లేదు. యాజమాన్యానికి కొమ్ము కాసే పనిలోనే ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి లేబర్ కోడ్ల్ని రద్దు చేసి బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 కార్మిక చట్టాలని ప్రకటబందీగా అమలు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.